హలో పిల్లలు, భారతదేశ శీతోష్ణ స్థితి అనే పాఠంలో మనం ఈరోజు భారతదేశ కాలాలు అనే అంశం గురించి తెలుసుకుందాం. శీతోష్ణ స్థితిలో ఏర్పడే సాధారణ పరిస్థితుల ఆధారంగా సంవత్సరాన్ని కాలాలుగా విభజిస్తారు. భారతదేశంలోని కాలాలు నాలుగు. అవి శీతాకాలం, వేసవికాలం, నైరుతి ఋతుపవన కాలం మరియు ఈశాన్య ఋతుపవన కాలం లేదా తిరోగమన ఋతుపవన కాలం అని కూడా అంటారు. శీతాకాలం అంటే మీకు తెలుసు కదా, చలికాలం. ఈ శీతాకాలం నవంబర్ మధ్య నుంచి మొదలై ఫిబ్రవరి మధ్య వరకు కొనసాగుతుంది. ఈ కాలంలో ఉష్ణోగ్రతలు బాగా తగ్గుతాయి, చాలా చలిగా ఉంటుంది. వేసవికాలం అంటే ఎండాకాలం. ఈ వేసవికాలం దాదాపుగా ఫిబ్రవరి మధ్య నుంచి జూన్ మధ్య వరకు ఉంటుంది. ఈ వేసవిలో ఎండలు చాలా విపరీతంగా ఉంటాయి. వర్షాకాలం. వర్షాకాలంని మనము తిరిగి రెండు విధాలుగా చెప్పుకోవచ్చు, నైరుతి ఋతుపవన కాలం మరియు ఈశాన్య ఋతుపవన కాలం. నైరుతి ఋతుపవన కాలం జూన్ మధ్య నుంచి సెప్టెంబర్ మధ్య వరకు ఉంటుంది. ఈ కాలంలో తమిళనాడు తీరం తప్ప మిగతా దేశమంతటా ఈ ఋతుపవనాల వల్లనే అధిక వర్షం కురుస్తుంది. నైరుతి ఋతుపవనాలు ఉత్తర భారతదేశంలో తిరోగమనం చెంది ఈశాన్య ఋతుపవనాలై సెప్టెంబర్ మధ్య నుండి నవంబర్ మధ్య వరకు, ఇంచుమించు డిసెంబర్ మధ్య వరకు వీస్తాయి. తమిళనాడు తీరంలో మాత్రం తిరోగమన ఋతుపవనాల వల్ల అధిక వర్షం కురుస్తుంది. సాధారణంగా భారతదేశ కాలాలు నాలుగు అని తెలుసుకున్నాం కదా. మరి సాంప్రదాయ భారతీయ కాలాలు ఎన్నో తెలుసా పిల్లలు? అవి ఆరు. భారతదేశ కాలాల గురించి మరి మనం మన నెక్స్ట్ వీడియోలో క్షుణ్ణంగా తెలుసుకుందాం. అంతవరకు సెలవు. ప్లీజ్ విజిట్ ఆర్ వెబ్సైట్ మేడ్చిల్బడి.com. థ్యాంక్ యూ.